సెవెంటీన్ ఎయిటీ వన్ ఎక్స్టెన్షన్ యాక్ట్ అనేది వచ్చింది సెవెంటీన్ ఎయిటీ వన్ విస్తరణ చట్టము అనేది రావడం జరిగింది సో విస్తరణ చట్టము అంటున్నాం విస్తరణ చట్టం వచ్చింది మధ్యలో సెవెంటీన్ ఎయిటీ వన్లో విస్తరణ చట్టం అనేది వచ్చింది దీన్ని ఎక్స్టెన్షన్ యాక్ట్గా చెప్తా ఉన్నాం మనం సో ఇది ఏం ఏంటంటే సెవెంటీన్ సెవెంటీ రే సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్లో సవరణలు చేయడానికి అంటే లోపాలను సవరించడానికి తీసుకురాబడ్డ చట్టం సవరణలు చేయడానికి తీసుకొచ్చిన చట్టమే విస్తరణ చట్టం ఇక్కడ నుండి సెవెంటీన్ ఎయిటీ వన్ విస్తరణ చట్టం ప్రకారము బ్రిటీష్ ఆక్రమిత ప్రాంతాలు అని ప్రకటించారు బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలు అంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించినటువంటి ప్రాంతాలు అని పిలవడం జరిగింది బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలు అంటే బ్రిటిష్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇండియాలో ఆక్రమించినటువంటి ప్రాంతాలను బ్రిటిష్ ఆక్రమణ ప్రాంతాలుగా పిలవడం స్టార్ట్ చేశారు సెవెంటీన్ ఎయిటీ వన్ విస్తరణ చట్టం ప్రకారం ఇక సెవెంటీన్ ఎయిటీ వన్ విస్తరణ చట్టం తర్వాత సెవెంటీన్ ఎయిటీ ఫోర్లో సెవెంటీన్ ఎయిటీ ఫోర్లో ఏ చట్టం వచ్చింది అంటే పిట్స్ ఇండియా యాక్ట్ అనేది రావడం జరిగింది పిట్స్ ఇండియా యాక్ట్ అని పిలుస్తాం పిట్స్ ఇండియా యాక్ట్ సో పిట్స్ ఇండియా యాక్ట్ అనేది రావడం జరిగింది ఓకేనా ఈ పిట్స్ ఇండియా యాక్ట్ అని ఎందుకు పిలుస్తున్నారు దీనికంటే అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ బ్రిటీష్ ప్రైమ్ మినిస్టర్ అతని పేరు ఏంటంటే సర్ విలియం ఫిట్స్ జూనియర్ సర్ విలియం ఫిట్స్ జూనియర్ ఆ విలియం పిట్స్ జూనియర్ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఆ విలియం పిట్స్ జూనియర్ పేరు మీదుగా విలియం పిట్స్ జూనియర్ పేరు మీదుగా ఈ చట్టానికి ఆ పేరు వచ్చింది ఓకేనా సర్ విలియం పిట్ అతని పేరు సర్ విలియం పిట్స్ జూనియర్ పేరు మీదుగా ఈ చట్టం అనేది రావడం జరిగింది ఎవరు ఇతను అంటే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటాడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే సో ఎవరు అంటే మనకి విలియం పిట్స్ జూనియర్ అతని పేరు మీద కానీ ఈ చట్టం వచ్చి ఎందుకు అంటే అతనే ఈ చట్టం తీసుకొచ్చారు కాబట్టి సార్ విలియం పిట్స్ ప్రతిపాదన చేశాడు కాబట్టి అని అక్కడ ఆల్రెడీ ఉంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశారు ఇంతకుముందు ఇంతకుముందు ఏం చేయడం జరిగింది ఇంతకుముందు చూస్తే ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ అనే గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేశారు అంటే కంపెనీలో ఉన్నటువంటి వ్యాపారం సో కంపెనీ వ్యాపారం చూసుకోవడానికి ఒక గవర్నింగ్ బాడీ అనేది సపరేట్ ఉండే ఇంతకుముందే కానీ ఇక్కడికి వచ్చేసరికి పిట్స్ ఇండియా యాక్ట్కి వచ్చేసరికి ఏం చేశారంటే కంపెనీలో ఉన్నటువంటి పరిపాలనను రెండుగా డివైడ్ చేశారు కంపెనీలో ఉన్నటువంటి పరిపాలనను రెండుగా డివైడ్ చేశారు సో కంపెనీ పవర్స్ను కంపెనీ యొక్క అధికారాలను ఇష్టం కంపెనీ యొక్క అధికారాలను రెండుగా డివైడ్ చేశారు ఒకటి ఏంటంటే రాజకీయ మరియు సాధారణ పరిపాలన కోసం పరిపాలన కోసము సో ఒకటి సాధారణ పరిపాలన కోసము మరియు రాజకీయ వ్యవహారాల నిర్వహణ కోసం రాజకీయ వ్యవహారాల పొలిటికల్ ఎఫైర్స్ కోసం వ్యవహారాల నిర్వహణ కోసము ఒక బాడీని ఏర్పాటు చేయడం జరిగింది ఇక వాణిజ్య వ్యవహారాలు అంటే ట్రేడ్ అండ్ కామర్స్ వ్యాపార వాణిజ్యం కోసము ఇంకొక బాడీని ఏర్పాటు చేయడం జరిగింది సో వా వ్యాపార వాణిజ్యం కోసము ఇంకొక బాడీని ఏర్పాటు చేయడం జరిగింది అంటే కంపెనీ యొక్క పవర్స్ను రెండుగా డివైడ్ చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పవర్స్ను రెండుగా విభజించడం జరిగింది ఏం చేశారు అంటే పరిపాలన వ్యవహారాలు రాజకీయ వ్యవహారాలను చూసుకోవడానికి పరిపాలనా వ్యవహారాలను మరియు రాజకీయ వ్యవహారాలను చూసుకోవడానికి ఒక బాడీని ఏర్పాటు చేయగా ఇక వ్యాపార వాణిజ్య వ్యవహారాలను చూసుకోవడానికి మరొక బాడీని ఏర్పాటు చేశారు మరి ఏంటి అంటే రాజకీయ వ్యవహారాలను చూసుకోవడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఏర్పాటు చేశారు రాజకీయ వ్యవహారాలను చూసుకోవడానికి ఏమో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఏర్పాటు చేయగా ఇక వ్యాపార వాణిజ్య వ్యవహారాలు చూసుకోవడానికి వ్యాపార వాణిజ్య వ్యవహారాలు చూసుకోవడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఓకేనా సో ఇక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఆరుగురు సభ్యులు ఉండగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో ఇరవై నాలుగు మంది సభ్యులు ఉండేవారు అంటే వ్యాపార వాణిజ్యాలను కంట్రోల్ చేయడానికి ఏమో ఇరవై నాలుగు సభ్యులతో కూడిన కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఏర్పాటు చేయగా ఇక రాజకీయ వ్యవహారాలని సాధారణ పరిపాలన చూడడానికి ఆరుగురు సభ్యులతో కూడినటువంటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇక కార్యనిర్వాహక మండలిలో సభ్యుల సంఖ్య తగ్గింపు సో కార్యనిర్వాహక శాఖలో కార్యనిర్వాహక సభ్యుల యొక్క సభ్యుల సంఖ్యను తగ్గించారు ఎంతకు నుంచి అంటే నాలుగు నుంచి మూడుకు తగ్గించారు ఇంతకుముందు గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఉండే కదా ఆ గవర్నర్ జనరల్ కౌన్సిలే కార్యనిర్వాహక మండలి అని అర్థం సో ఆ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్య ఎంత నుంచి ఎంతకు తగ్గించారు ఫోర్ నుండి సో త్రీకి తగ్గించడం జరిగింది ఫోర్ నుండి ఎంతకు తగ్గించారు త్రీకి తగ్గించడం జరిగింది ఇక బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించిన ప్రాంతాలకి ఏమని పేరు పెట్టారు సో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ చేసే ప్రాంతాలు అని ప్రస్తావన కూడా చేయడం జరిగింది ఎప్పుడు అంటే సెవెంటీన్ ఎయిటీ ఫోర్ పిట్స్ ఇండియా యాక్ట్ ప్రకారం పిట్స్ ఇండియా యాక్ట్ ప్రకారం గవర్నర్ జనరల్లో కౌన్సిల్లో సభ్యుల సంఖ్య తగ్గించారు ప్లస్ బ్రిటిష్ పాలిత ప్రాంతాలుగా ప్రకటన చేయడం జరిగింది ఇక బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో రెండు రెండు శాఖలను ఏర్పాటు చేశారు ఇక బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఏమో రాజకీయ వ్యవహారాలు చూసుకోవడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమో వాణిజ్య వ్యవహారాలు చూసుకోవడానికి ఇక నెక్స్ట్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై గ్రేడ్ పథన్ గ్రేడ్ టూ గ్రేట్ ఫస్ట్ తో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ రైల్వే ఎస్ఎస్సి మరియు ఎస్ఐ కానిస్టేబుల్ వేల మందిని గవర్నమెంట్ ఉద్యోగులుగా దీని సంస్థ ఇప్పుడు సచివాలయం మరియు గ్రూప్ టూలకు కొత్త బ్యాఖరులు ప్రారంభమవుతాయి మరిన్ని సంబంధించి అర్థం సెవెంటీన్ నైంటీ త్రీలో చార్టర్ యాక్ట్ అనేది వచ్చింది సో మనం ఆల్రెడీ నేను ఇంతకుముందే ఇక్కడ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఒక విషయం చెప్పిన మీకు ఏమని అంటే కంపెనీ కేవలం ఎన్ని సంవత్సరాలు మాత్రమే ఇండియాలో ఉంటుంది అంటే ఇండియాలో ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారంటే ఇరవై సంవత్సరాలు కదా కంపెనీకి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇరవై సంవత్సరాల పాటమే ఇరవై ఇరవై సంవత్సరాల పాటు మాత్రమే వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించారు అంటే సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ వల్ల ఎవరెవరికి మధ్య కంపెనీకి మరియు బ్రిటిష్ వారికి మధ్య ఒక ఒప్పందం అనేది జరిగింది దాని ప్రకారం ఇరవై సంవత్సరాలే ఉంటుంది అంటే నెక్స్ట్ ఇరవై సంవత్సరాలకు మళ్ళీ ఒక చట్టం వస్తుందనే విషయం మనకి సెవెంటీన్ సెవెంటీ త్రీ ద్వారానే తెలిసిపోయింది సో అలా సెవెంటీన్ నైంటీ త్రీలో ఒక చట్టం అనేది రావడం జరిగింది సో ఇక్కడ సెవెంటీన్ నైంటీ త్రీలో ఒక చట్టం వచ్చింది ఓకేనా ఈ పిట్స్ ఇండియా యాక్ట్ అనేటువంటిది దాన్ని ఎవరు అంటే సో దాస్ కాపిటర్ రాసినటువంటి ఎవరు కారల్ మార్క్స్ అండ్ ఎంగిల్స్ సో దాస్ కాపిటర్ రాసినటువంటి కారల్ మార్క్స్ కారల్ మార్క్స్ దాంతోపాటుగా కరల్ మార్క్స్ దాంతోపాటుగా ఎంగిల్స్ సో అనే వ్యక్తి ఏంగిల్స్ అనే వ్యక్తి వీళ్ళిద్దరు కూడా ఎంగిల్స్ కరల్ మార్క్స్ అండ్ ఎంగిల్స్ వీళ్ళిద్దరు సో ఏమని కమెంట్ చేశారు ఈ చట్టాన్ని ఏమని కమెంట్ చేయడం జరిగింది అంటే ఈ చట్టాన్ని ఏమని కమెంట్ చేయడం జరిగింది అంటే భారతదేశంలో ఉన్నటువంటి దోచుకున్న సొత్తును దోచుకున్న సంపదను దాచుకోవడానికి లేదా తరలించడానికి బ్రిటిష్ బ్రిటిష్ గవర్నమెంట్కి తరలించడానికి మాత్రమే ఈ చట్టం తీసుకొచ్చారు సో దీనివల్ల పెద్దగా ఉపయోగం ఏం లేదు భారతదేశంలో దోచుకున్నటువంటి సంపదను తరలించడం కోసం మాత్రమే ఈ చట్టం ఉపయోగపడుతూ ఉంది అని చెప్పేస్తూ కరల్ మార్క్స్ అండ్ ఎంగిల్స్ అనేటువంటి వ్యక్తులు కామెంట్ చేయడం జరిగింది ఈ చట్టం పైన ఇక నెక్స్ట్ చార్టర్ యాక్ట్ చార్టర్ యాక్ట్ ప్రకారం ఏం జరిగిందో చూద్దాం మనం సో ఏంటి అంటే ఇక్కడ మరొక ఇరవై సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకోవడానికి గుత్తాధిపత్యం కల్పించారు అంటే మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్కు మళ్ళీ ఇంకొక చట్టం వస్తుందని ఇక్కడ మనకు అర్థమవుతుంది ఓకేనా రెగ్యులేటింగ్ చట్టం దగ్గర ఇరవై సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించారు దాని తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇక గవర్నర్ జనరల్ కౌన్సిల్కు వీటో అధికారం సో గవర్నర్ జనరల్ కౌన్సిల్ అధికారాలపైన గవర్నర్ జనరల్ కౌన్సిల్ పంపించినటువంటి అంశాలపైన గవర్నర్ జనరల్ కౌన్సిల్ పంపించినటువంటి అంశాలపైన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి వీటో పవర్ కల్పించారు అంటే ఇంతకుముందు గవర్నర్ జనరల్ కౌన్సిల్లో గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఏం చేసేది ఇతన్ని కంట్రోల్ చేసేదని చెప్పిన కదా సో ఇలా గవర్నర్ జనరల్ కౌన్సిల్ పంపించిన అంశాలను తప్పనిసరిగా అతను ఆమోదం తెలపాల్సి వచ్చేది తిరస్కరించడానికి అవకాశం లేకుండే ఎవరు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కు ఇంతకుముందు తిరి తిరస్కరించడానికి అంటే వీటో చేయడానికి అవకాశం లేకుండే కానీ ఇప్పుడు దీనివల్ల ఏమైంది వీటో అవకాశం వచ్చింది ఏ చట్టం వల్ల పదిహేడు వందల తొంభై మూడు చార్టర్ యాక్ట్ వల్ల ఈ అవకాశం వచ్చింది అంటే వీటో అంటే ఏంటి తిరస్కరణ చేయడం అంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు తిరస్కరణ చేయొచ్చు సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ తిరస్కరణ చేయొచ్చు కాబట్టి ఇక్కడ సో సింపుల్గా మీరు రాసుకోండి అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కు వీటో పవర్ కల్పించబడింది అని గుర్తుపెట్టుకోండి ఓకేనా మరి ఇది దీన్ని ఏమని పిలుస్తున్నాం మనం చార్టర్ యాక్ట్ అని పిలుస్తున్నాం చార్టర్ యాక్ట్ అని పిలుస్తున్నాం సో ఇక్కడ చార్టర్ అంటే మీనింగ్ ఏంటి అంటాడు చార్టర్ అంటే మీనింగ్ ఏంటి చార్టర్ యాక్ట్ అని పిలుస్తున్నాం కదా సో మరి చార్టర్ అంటే మీనింగ్ ఏంటి అంటే చార్టర్ అంటే మీనింగ్ అగ్రిమెంట్ అని మీనింగ్ వస్తుంది అగ్రిమెంట్ అంటే ఒప్పందము ఈ అగ్రిమెంట్ ఎవరెవరి మధ్య జరిగింది ఈ ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది అంటే కంపెనీకి ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు బ్రిటిష్ గవర్నమెంట్కి మధ్య జరిగిన ఒప్పందం సో ఎవరెవరికి మధ్య జరిగిన ఒప్పందము బ్రిటిష్ గవర్నమెంట్కు మరియు కంపెనీకి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఈ ఒప్పందం ప్రకారము మరొక ఇరవై సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకునే అవకాశము వచ్చింది ఓకేనా మనకు సో ఎట్లా క్వశ్చన్ అడగవచ్చు అంటే జనరల్గా పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి మొదలుకొని పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి మొదలుకొని పద్దెనిమిది వందల యాభై ఎనిమిది లోపు వరకు పద్దెనిమిది వందల యాభై లోపు వరకు కంపెనీ అనేది ఇండియాలో ఉంది కంపెనీ అంటే ఏ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఇండియాలో ఉంది సో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఇండియాలో ఉంది ఇక పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుండి డైరెక్ట్గా ఎవరు రూలింగ్ స్టార్ట్ అయింది బ్రిటిష్ గవర్నమెంట్ రూలింగ్ స్టార్ట్ అయింది డైరెక్ట్గా ఎవరు రూలింగ్ స్టార్ట్ అయింది బిడ్డ సో బ్రిటిష్ గవర్నమెంట్ రూలింగ్ అనేది ప్రారంభమైంది బ్రిటిష్ గవర్నమెంట్ రూలింగ్ ప్రారంభం కావడం జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ బ్రిటిష్ గవర్నమెంట్ రూలింగ్స్ డైరెక్ట్గా స్టార్ట్ అయింది ఓకేనా సో ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతుంటారంటే మనకు జనరల్గా ప్రశ్న ఎలా అడగడానికి అవకాశం ఉంటుంది అంటే పదిహేడు వంద సో చార్టర్ యాక్ట్ చార్టర్ యాక్ట్కు కౌన్సిల్ యాక్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటాడు చార్టర్ యాక్ట్కు కౌన్సిల్ యాక్ట్కి డిఫరెన్స్ ఏంటి లేదా కంపెనీ కాలంలో చేయబడ్డ చట్టాలు కంపెనీ కాలంలో చేయబడ్డ చట్టాలకు ఏమని పేరు ఉంటుంది డైరెక్ట్గా బ్రిటిష్ రూలింగ్ స్టార్ట్ అయినాక చట్టాలకు ఏమన్న పేరు ఉంటుంది అని అడుగుతాడు సో కంపెనీ కాలంలో చేయబడ్డ చట్టాలకేమో ఏమని పేరుంది సో కంపెనీ కాలంలో చేయబడ్డ చట్టాలకేమో ఏమని పేరు ఉంది అంటే చార్టర్ యాక్ట్ అని పేరు ఉంది ఓకేనా చార్టర్ అంటే అగ్రిమెంట్ జరిగినాయి కంపెనీకి మరియు బ్రిటిష్ గవర్నమెంట్ మధ్య ఒప్పందం జరిగింది కానీ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్కి వచ్చేసరికి కంపెనీ ఇండియాలో లేకుండా పోయింది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో లేకుండా పోయింది సో కంపెనీ అనేది ఇండియాలో లేకుండా పోయింది కాబట్టి డైరెక్ట్గా బ్రిటిష్ రూలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి బ్రిటిష్ రూలింగ్ కాలంలో చేపడ్డటువంటి చట్టాలను మనము కౌన్సిల్ చట్టాలని పిలుస్తున్నాము ఇది కౌన్సిల్ చట్టాలని ఎందుకు పిలుస్తున్నామంటే ఇక్కడ బ్రిటిష్ పార్లమెంట్లో చట్టాలు చేయడానికి భారతదేశానికి సంబంధించి బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ పార్లమెంట్లో చట్టాలు చేయడానికి ఒక ఇండియన్ సెక్రటరీ లేదా భారత వ్యవహారాల మంత్రి భారత రాజ్యమంత్రి లేదా భారత వ్యవహారాల మంత్రి లేదా ఇండియన్ సెక్రటరీ అనే ఒక పదవిని సృష్టిస్తారు ఇప్పుడు మనకు విదేశీ వ్యవహారాల మంత్రి ఉన్నాడు కదా ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ ఉన్నాడు కదా అలానే మన ఇండియన్ అఫైర్స్ చూసుకోవడానికి ఇండియన్ అఫైర్స్ చూసుకోవడానికి అంటే భారత వ్యవహారాలు చూసుకోవడానికి మన భారతదేశంలో ఒక సారీ బ్రిటన్ పార్లమెంట్లో ఒక మంత్రి ఉండేవాడు అతన్ని ఇండియన్ సెక్రటరీ లేదా ఇండియన్ అఫైర్స్ మినిస్టర్ లేదా భారత వ్యవహారాల మంత్రి లేదా భారత రాజ్య కార్యదర్శి అంటాం ఆ భారత రాజ్య కార్యదర్శికి ఇండియా గురించి చట్టాలు రూపొందించడానికి ఒక కౌన్సిల్ అనేది పనిచేసేది పదిహేను మంది సభ్యులతో ఒక కౌన్సిల్ పనిచేయడం జరిగింది ఆ పదిహేను మందితో కూడినటువంటి కౌన్సిలే చట్టాలు రూపొందించేది అందుకోసమే ఆ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి దాదాపు నైన్టీన్ నైన్టీన్ లోపు వరకు పంతొమ్మిది వందల పంతొమ్మిది లోపు వరకు ప్రతి చట్టాన్ని కూడా కౌన్సిలే రూపొందించింది కాబట్టి ఇండియన్ కౌన్సిలే రూపొందించింది కాబట్టి ఆ చట్టాలనుకు కౌన్సిల్ చట్టాలని పేరు ఉంది ఓకేనా సో కౌన్సిల్ చట్టాలకి చార్టర్ చట్టాలకి డిఫరెన్స్ ఏంటి అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో చేయబడ్డ చట్టాలనేమో కౌన్సిల్ చట్టాలని ఇక కంపెనీ కాలంలో చేయబడ్డ చట్టాలనేమో మనకి చార్టర్ చట్టాలని పిలుస్తారు ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా సరే ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్లో కూర్చోవడానికి ఒక బోర్డు సెక్రటరీకి అనుమతి ఇచ్చారు సో బోర్డు సెక్రటరీకి అనుమతి ఇవ్వడం జరిగింది ఎక్కడ అంటే బ్రిటన్ పార్లమెంట్లో ఒక బోర్డు సెక్రటరీ అది కూడా బ్రిటిష్ పర్సన్ సో అక్కడ అనుమతి లభించింది నెక్స్ట్ వచ్చేసి సెవెంటీన్ నైంటీ త్రీ చార్టర్ యాక్ట్ ప్రకారము మున్సిపాలిటీలకు చట్టబద్ధమైన హోదా అంటే పార్లమెంట్ సో మున్సిపాలిటీలకు ఏమి హోదా కల్పించారు చార్టర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీన్ నైంటీ త్రీ ప్రకారము అంటే కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కల్పించారు వీటికి అంటే మున్సిపాలిటీలకి సో మున్సిపాలిటీలకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు ఇది గుర్తుపెట్టుకోండి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు అంటే సో కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అంటే చట్టబద్ధమైనటువంటి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కాదు సారీ స్టాట్యూటరీ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది స్టాట్యూటరీ స్టేటస్ అంటే చట్టబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి హోదా కల్పించారు స్టాట్యూటరీ స్టేటస్ అని రాసుకోండి స్టాట్యూటరీ స్టేటస్ లేదా చట్టబద్ధమైన సంస్థగా చట్టబద్ధమైనటువంటి సంస్థగా పేర్కోవడం జరిగింది ఓకేనా ఇది చార్టర్ యాక్ట్ సెవెంటీన్ నైంటీ త్రీ చార్టర్ యాక్ట్ ప్రకారం జరిగినటువంటి విషయం నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తే చట్టము ఇక్కడ ఆల్రెడీ ఇరవై సంవత్సరాలకు అగ్రిమెంట్ కుదుర్చబడ్డది కదా అంటే ఇరవై సంవత్సరాల వరకు ఈ చట్టమే ఉంటుందన్న కదా అర్థము సో ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల పాటు కంపెనీ ఇండియాలో ఉండడానికి అవకాశం ఉంది కదా సో ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ కంపెనీకి పర్మిషన్ ఇవ్వాలి ఎవరు బ్రిటిష్ వారు అంటే నెక్స్ట్ ఎప్పుడు వస్తున్న చట్టము మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్కి వస్తాయి సో ఆ చట్టం పేరే చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీన్ సో చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీన్ ప్రకారం ఇరవై సంవత్సరాల పాటు మరొక ఇరవై సంవత్సరాల పాటు భారతదేశంకి ఇరవై సంవత్సరాల పాటు భారతదేశంలో కంపెనీ ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు అంటే వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ అనేది ఇవ్వబడింది ఓకేనా ఇండియాలో పరిపాలన చేయడానికి మరియు వ్యాపారం చేసుకోవడానికి ఇటు అడ్మినిస్ట్రేషన్ చూడడానికి ఇటు ట్రేడింగ్ చేయడానికి సో ట్రేడింగ్ ట్రేడ్ అండ్ కామర్స్ వ్యవహారాలు చూసుకోవడానికి రెండు రెండింటికి పర్మిషన్ ఇచ్చారు అంటే ఇరవై సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కంపెనీ ట్రేడింగ్లో మోనోపోలిక్ సిస్టమ్ ఉండేది కదా ఈస్ట్ ఇండియా కంపెనీకే కంప్లీట్గా వ్యాపారం చేసుకోవడంలో గుత్తాధిపత్యం ఉండేది కదా ఆ వ్యాపారంలో ఉన్నటువంటి మోనోపోలిక్ అంటే గుత్తాధిపత్యము అంటాం మనం సో గుత్తాధిపత్యము రద్దు చేశారు గుత్తాధిపత్యం రద్దు చేశారు అని మీనింగు ఓకేనా దీనిలో కంపెనీకి వ్యాపారం చేయడంలో ఉన్నటువంటి మోనోపోలిక్ ట్రేడింగ్ను క్యాన్సిల్ చేశారు రద్దు చేశారు ఓకేనా వ్యాపార నిర్వహణలో సో రద్దు చేసేది అంటే గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు అంటే ఇంతకుముందు వ్యాపారం చేయాలంటే ఓన్లీ కంపెనీ మాత్రమే వ్యాపారం చేయడానికి అవకాశం ఉండే ఈసారి కంపెనీతో పాటుగా కంపెనీ వ్యాపారం చేసుకోవచ్చు కంపెనీతో పాటుగా ఇండియన్స్ చేసుకోవచ్చా అను ఇండియన్స్కి అవకాశం లేదు సో కంపెనీతో పాటుగా ఇంగ్లాండ్ పౌరులందరికీ వ్యాపార నిర్వహణలో స్వేచ్ఛను కల్పించారు అంటే బ్రిటిష్ వారు ఇంతకుముందు ఏ బ్రిటిష్ వారైనా ఇండియాలో ట్రేడింగ్ చేయాలనుకుంటే అవకాశం లేకుండే ఒకవేళ సో ఇక్కడ ఇండియాలో వ్యాపారం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నా కానీ కంపెనీలోనే పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు ఏమైంది సో ఒక బ్రిటిష్ పౌరుడు వచ్చి కూడా ఇండియాలో వ్యాపారం చేసుకునే ఇక్కడ ఏంటి లిబర్టీ కల్పించడం జరిగింది స్వేచ్ఛను కల్పించారు ఓకేనా అంటే ఇప్పుడు కంపెనీకి వ్యాపారంలో ఉన్న గుత్తాధిపత్యం ఏమైంది రద్దయింది కానీ తేయాకు మరియు చైనా అంశాల్లో తేయాకు మరియు చైనా వ్యాపారం మాత్రము కంపల్సరీగా ఎవరు చేయాలి కంపెనీనే చేయాలి గుత్తాధిపత్యం కొనసాగించబడ్డది కంపెనీకి గుత్తాధిపత్యం కొనసాగి మిగిలిన వ్యాపారాలన్నీ కంపెనీ చేయొచ్చు ప్లస్ బ్రిటిషర్స్ ఎవరైనా చేయొచ్చు కానీ తేయాకు వ్యాపారం అంటే టీ సో టీ పొడికి సంబంధించినటువంటి వ్యాపారం ఇంకొకటి చైనాతో వ్యాపారం సో ఇంకొకటి వచ్చేసి చైనాతో వ్యాపారం ఈ రెండింటి మాత్రం కంపల్సరిగా ఎవరు చేయాలి కంపెనీనే చేయాలి ఈస్ట్ ఇండియా కంపెనీనే చేయాల్సి ఉండేది అంటే కంబరీకి రెండిట్లలో మాత్రం గుత్తాధిపత్యం అలానే కంటిన్యూ అయింది ఓకేనా నెక్స్ట్ సో విద్యా వ్యాప్తికి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసము ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం విద్యా వ్యాప్తి కోసము ఒక లక్ష రూపాయలు కేటాయించారు వన్ ల్యాక్ రూపీస్ కేటాయించారు అది అది కూడా ఉపయోగతావాద విద్య కోసం ఉపయోగతావాద విద్య కోసం అంటే కంపెనీ అవసరాలకు సరిపడే విద్య కోసము కంపెనీ స కంపెనీకి కంపెనీ ఉద్యోగాలకు సరిపడేటువంటి ఎడ్యుకేషన్ కోసం మాత్రమే ఈ ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది అర్థమవుతుందా అంటే భారతదేశం మీద ప్రజల భారతదేశ ప్రజల పైన ఇష్టంతో కాదు కంపెనీకి ఏ ఉద్యోగులు అయితే సూటబుల్ అవుతారో కింది స్థాయి ఉద్యోగులు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించుకుంటారు కదా పద్దెనిమిది వందల ముప్పై మూడులో తర్వాత ఉద్యోగాలు ఇస్తారు కూడా ముప్పై మూడుకి వచ్చేసరికి కానీ కంపెనీకి ఏమర్థం అవుతుందంటే కింది స్థాయి ఎంప్లాయీస్ని కూడా బ్రిటన్ నుండి తీసుకొచ్చుకోవడం వల్ల లాస్ అవుతుంది సో అందుకోసమే ఇక్కడే మ్యాన్ పవర్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం కంపెనీకి అవసరమయ్యేటువంటి కంపెనీ ఉద్యోగాలు చేయడానికి అవసరమయ్యేటువంటి ఎడ్యుకేషన్ను డెవలప్ చేయాలని అను డెవలప్ చేయాలని అనుకొని సో ఎడ్యుకేషన్ కోసం వన్ ల్యాక్ వన్ ల్యాక్ రూపీస్ కేటాయించడం జరిగింది అది కూడా దేని పర్పస్లా అంటే కంపెనీలో ఉద్యోగాలు చేయడం పర్పస్లా కాబట్టి ఇది ఉపయోగితావాద విద్య అని గుర్తుపెట్టుకోండి ఉపయోగితావాద విద్య కోసం అంటే వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి ఎడ్యుకేషన్కు మాత్రమే ఒక లక్ష రూపాయలు కేటాయించారు పేరుకు మాత్రమే ఒక లక్ష రూపాయలు కేటాయించారు అవి విడుదలయ్యేసరికి నైన్టీన్ థర్టీ నైన్టీన్ థర్టీ త్రీ వచ్చింది ఓకేనా ఇక్కడ కే ఏమని ప్రకటించారంటే లక్ష ఒక లక్ష రూపాయలు కేటాయిస్తామని ప్రకటించారు కానీ అది అమల్లోకి మాత్రం రాలేకపోయింది అంటే అది అమల్లోకి వచ్చేసరికి ఆ లక్ష రూపాయలు విడుదలయ్యేసరికి నైన్టీన్ థర్టీ త్రీ వరకు వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇంతకుముందు మున్సిపాలిటీలకి సో మున్సిపాలిటీలకి చట్టబద్ధమైన హోదా కల్పించారు కదా ఇప్పుడు సో మునిసిపాలిటీలకి ఏం చేశారంటే ప్రజలపైన ట్యాక్సీలు వేసే అవకాశం ఇచ్చారు సో ఇంతకుముందు ప్రజలపైన ట్యాక్సీలు వేసేటువంటి అవకాశం లేకుండా ఇంతకుముందు చట్టబద్ధత కల్పించారు సెవెంటీన్ నైంటీ త్రీలో ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఏకంగా వాళ్ళకి ఎకానమికల్ రీసోర్సెస్ కూడా కల్పించారు అంటే ఆర్థికంగా వాల్ మున్సిపాలిటీలే డెవలప్ అవ్వడానికి ఆర్థికంగా మున్సిపాలిటీలే అభివృద్ధి చెందడం కోసము ప్రజలపైన అంటే ఆ మున్సిపాలిటీలలో నివసించే ప్రజలపైన పన్నులు వేయడం అనే సిస్టమ్ ప్రారంభమైంది అలా మున్సిపాలిటీలకు ప్రజలపైన పన్నులు వేసే సో ట్యాక్స్ ఆన్ పీపుల్ మున్సిపాలిటీస్ కంటే ట్యాక్స్ ఆన్ పీపుల్ అంటే ప్రజలపైన పన్నులు వేసే అధికారం కల్పించడం జరిగింది ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఏంటి ఆ అంశం అంటే సో భారతదేశంలో క్రిస్టియానిటీకి ఫౌండేషన్ వేసిన చట్టం ఏది అంటాడు లేదా భారతదేశంలో మతం మత మార్పిడికి పునాదులు వేసిన చట్టం ఏది అంటాడు సో భారతదేశంలో మత మార్పిడికి పునాదులు వేసిన చట్టం ఏది అంటాడు మత మార్పిడికి పునాదులు వేసిన చట్టం సో మనందరికీ తెలుసు కదా భారతదేశం అనేది ఒకప్పుడు కంప్లీట్గా హిందూ దేశము ఏడు వందల పన్నెండు వరకు ఏడు వందల పన్నెండు వరకు అంటే అరబ్బుల దండయాత్ర జరగక ముందు వరకు మరియు తురస్కుల దండయాత్ర జరగక ముందు వరకు అంటే ఏడు వందల పన్నెండులోనేమో అరబ్బుల దండయాత్ర వెయ్యో సంవత్సరంలో ఏమో ఆఫ్ఘనిస్తాన్ నుండి తురస్కుల దండయాత్ర జరిగింది ఓకేనా సో దాని తర్వాత మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వారే లెవెన్ హండ్రెడ్లో కూడా భారతదేశం మీద దండయాత్ర చేస్తారు అంటే సెవెన్ సెవెన్ హండ్రెడ్ ముందు వరకు భారతదేశంలో అందరూ కూడా కంప్లీట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంది హిందువులే ఉండేవారు ఎప్పుడైతే అరబ్బుల దండయాత్ర తురుష్కుల దండయాత్ర జరిగిందో సో ముస్లిం రిలీజన్ అనేది పుట్టుకొచ్చింది ఇండియాలోకి ఓకేనా ముస్లిం రిలీజియన్స్ పుట్టుకొచ్చారు అలానే ఎప్పుడైతే పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో సో పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో ఫ్రెంచ్ సారీ పోర్చుగీస్ వారు సో పోర్చుగీస్ వారు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నారు పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుగొనడం జరిగిందో ఆ పోర్చుగీస్ వారి తర్వాత కాలంలో పోర్చుగీస్ వారి తర్వాత పోర్చుగీస్ వారితో తర్వాత కాలంలో సెయింట్ జేవియర్ అనేటువంటి ఒక మత ప్రచారకుడు వచ్చి భారతదేశంలో అప్పుడు దాదాపు ఒక ఏడు లక్షల మందిని మతం మార్చడం జరుగుతాయి హిందూ మతం నుండి సో క్రిస్టియానిటీకి మతం మార్పిడి జరిగింది ఎప్పుడు అంటే పోర్చుగీస్ వాళ్ళ కాలంలో పోర్చుగీస్ వాళ్ళ కాలంలో మత మార్పిడి అనేది స్టార్ట్ అయింది కానీ అది సో అదేంటి కంప్లీట్గా ఎలాంటి చట్టం తీసుకురాకుండా డైరెక్ట్గా ఎలాంటి చట్టం తీసుకురాకుండా డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి సెయింట్ జేవియర్ అనేటువంటి ఒక ఫాస్టర్ వచ్చి భారతదేశంలో సో మతాల మార్పిడి ప్రారంభించారు కానీ ఇక్కడ చట్టబద్ధంగా భారతదేశంలో క్రైస్తవ మిషనరీల రాక ప్రారంభం కాబడింది క్రైస్తవ మిషనరీ రాక అంటే క్రిస్టియన్ మిషనరీలు సో ఇండియాలో చట్టబద్ధంగా వచ్చేసినాయి ఇలా చట్టబద్ధంగా వచ్చి మత మార్పిడికి పునాదులు వేశాయి అంటే భారతదేశంలో చాలామంది హిందువులను ఎవరిగా మార్చేశారు క్రిస్టియన్స్గా మార్చేశారు ఇలా క్రిస్టియన్స్గా మార్చడం కోసము ఏం చేశారంటే భారతదేశంలో ఎక్కడైతే కరువు ఎక్కువగా ఉందో భారతదేశంలో ఎక్కడైతే పేదరికం ఎక్కువగా ఉందో భారతదేశంలో ఎక్కడైతే వైద్య సదుపాయాలు అసలు లేవో ఆ ప్రాంతంలో క్రిస్టియన్ మిషనరీలు ఏం చేశాయి స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడము సో క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ను ఏర్పాటు చేయడము క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్స్ను ఎస్టాబ్లిష్ చేయడము క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్స్ను ఎస్టాబ్లిష్ చేయడము చర్చిలను తీసుకురావడము సో చర్చిలను తీసుకురావడము ప్లస్ మతం మార్చడానికి ఫండింగ్ను ఇవ్వడము సో మతం మారితే మీకు ఈ చర్చిలలో రావడానికి అవకాశం ఇస్తామని లేదా స్కూళ్ళలో అడ్మిషన్స్ ఇస్తామని హాస్పిటల్లలో సౌకర్యం ఇస్తామని చెప్పేస్తూ ఇలా చాలామందిని ప్రలోభానికి గురి చేసి లేదా కొంతమందిని సో కొంతమంది ఏమో స్వచ్ఛందంగా వెళ్ళారు కొంతమందినేమో ప్రలోభాలకు గురి చేసి ఇలా మత మార్పిడి చేయడం స్టార్ట్ చేశారు అలా భారతదేశంలో మత మార్పిడికి పునాదులు వేసిన చట్టం ఏది అంటాడు అంటే ఇప్పుడైతే యూరోపియన్స్ ఇండియాకు రాకముందు ఇండియాకు ఇండియా ఇండియాకు అసలు యూరోపియన్స్ రాకముందు ఇండియాలో ఒక్క క్రిస్టియన్ కూడా లేరు అని మనం అర్థం చేసుకోవాలి సో ఇక్కడైతే ఏకంగా బ్రిటిష్ వారు వాళ్ళ మతాన్ని డెవలప్ చేసుకోవడానికి క్రిస్ క్రిస్టియన్ మిషనరీలో కు రా రావడానికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది సో అలా చర్చిలు స్కూల్స్ హాస్పిటల్స్ మిషనరీలు ఏర్పాటు చేసి ఈ భారతదేశంలో మత మార్పిడికి పునాదులు వేశారు తర్వాత కాలంలో భారతదేశంలో భూములు కొనడానికి బ్రిటిష్ పవర్లకు కూడా అవకాశాలు కల్పించారు అంటే ఇండియాలో ఉన్నటువంటి ల్యాండ్స్ కొనడానికి ఎవరికి బ్రిటిషర్స్కి అవకాశం కల్పించారు అంటే ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి కూడా భూములు కొనుక్కోవచ్చు అంటే ఎక్కడో బ్రిటిష్ పవర్డ్ వచ్చి ఇక్కడ భూములు కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉన్ ఇచ్చారు ఎవరు బ్రిటిషర్స్ సో బ్రిటీషర్ ఈ చట్టం ద్వారా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది ఇలా పద్దెనిమిది వందల పదమూడు పద్దెనిమిది వందల పదమూడు చట్టం ద్వారా ఈ అంశాలన్నీ అమల్లోకి రావడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి పద్దెనిమిది వందల ముప్పై మూడు ఇక్కడ ఏమనుంది చార్టర్ యాక్ట్ ప్రకారం మరొక ఇరవై సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించారని చెప్పినా నేను కంపెనీకి మరొక ఇరవై సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించారని చెప్పిన అంటే మళ్ళీ ఎప్పుడు వస్తే చట్టము మళ్ళీ ఇంకొక ట్వంటీ ఇయర్స్ తర్వాత అంటే ఎప్పుడు వచ్చింది పద్దెనిమిది వందల ముప్పై మూడు సో దీన్ని కూడా ఏమంటున్నాము చార్టర్ యాక్ట్ అంటున్నాం చార్టర్ అంటే ఏమని చెప్పినా అగ్రిమెంట్ అని చెప్పిన మరి ఎవరెవరికి మధ్య జరిగిన అగ్రిమెంట్ ఇది బ్రిటిష్ గవర్నమెంట్కు సో ఎవరెవరికి మధ్య జరిగిన అగ్రిమెంటు బ్రిటిష్ గవర్నమెంట్కు కంపెనీకి మధ్య జరిగిన అగ్రిమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగినటువంటి అగ్రిమెంటు సో ఈ అగ్రిమెంట్ ప్రకారంగా మరొక ఇరవై సంవత్సరాల పాటు మరొక ఇరవై సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించారు అంటే ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకోవడానికి అవకాశము కల్పించారు అంటే కంపెనీ కంపల్సరిగా ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ వరకు అయితే ఉంటుంది సో ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో మళ్ళీ చట్టం వస్తుందనే విషయం ఇక్కడే అర్థమైపోతుంది మనకి ఎందుకు ఇంకా ట్వంటీ ఇయర్స్ పాటు అవకాశం కల్పించారు సో నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్కి అవకాశం ఇస్తారా ఇవ్వరా అనే అయితే ఖచ్చితంగా మళ్ళీ ఒక చట్టం రావాలి ఓకేనా సరే మరి చూద్దాం మనం ఈ ఎయిటీన్ థర్టీ త్రీ చట్టం మనం చార్టర్ యాక్ట్ అంటున్నాం అయితే ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మొత్తం కంపెనీ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో రూపొందించబడిన చట్టాలలో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో రూపొందించబడినటువంటి చట్టాలలో అతి ముఖ్యమైన చట్టం ఏది అని అడుగుతాడు సో రూప కంపెనీ రూపొందించిన కాలం కంపెనీ కాలంలో రూపొందించిన చట్టాలలో అతి ముఖ్యమైన చట్టం ఏది అని అడుగుతాడు సో అతి ముఖ్యమైన చట్టం ఏది అని అడుగుతాడు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ ఏది అంటే మీరు ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ యాక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఇప్పుడు ఏమైంది అతి ముఖ్యమైన చట్టం అని ఎందుకు అంటున్నాము అనేది చూద్దాం అతి ముఖ్యమైన చట్టం అని అంటుంది ఎందుకంటున్నామో చూద్దాం సో దాదాపు ఈ ఎయిటీన్ థర్టీ త్రీకి వచ్చేసరికి దాదాపు ఇండియా మొత్తము ఆక్రమించేశారు మనకి పంజాబ్ సిద్ధు ఆ ప్రాంతం తప్ప దాదాపు ఆల్మోస్ట్ ఆక్రమించేశారు ఆల్మోస్ట్ ఇండియానంతా ఆక్రమించడం జరిగింది కాబట్టి భారతదేశం మొత్తము ఎవరి హ్యాండ్ ఓవర్లోకి వచ్చేసింది ఇండియా మొత్తం కూడా సో ఇండియా మొత్తం కూడా బ్రిటి దాదాపు బ్రిటిష్ వారి ఆ ఆధ్వర్యంలోకి రావడం జరిగింది బ్రిటిష్ వారి ఆధ్వర్యంలోకి వచ్చింది ఓకేనా ఇప్పుడు పాకిస్తాను బంగ్లాదేశు బర్మా ఇదంతా కూడా మన చేతుల్లో అప్పుడంతా ఇదంతా అఖండ భారతదేశంగా ఉండే కదా అఖండ భారతదేశం మొత్తం బ్రిటిష్ వారి చేతుల్లోకి దాదాపు వచ్చేసింది కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పదవిని కాస్త ఇంతకుముందు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అంటే బాంబే ప్రెసిడెన్సీని మరియు మద్రాస్ ప్రెసిడెన్సీని గవర్నర్ జ బెంగాల్ ప్రెసిడెన్సీ కిందకి తీసుకొచ్చారు కదా అప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పోస్ట్ ఉండే కానీ ఆల్మోస్ట్ ఇండియా అంతా ఆక్రమించబడ్డది ఆల్మోస్ట్ ఇండియా అంతా ఆక్రమించబడ్డది కాబట్టి ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పదవి కాస్త దీనిగా మారిపోయింది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే భారత గవర్నర్ జనరల్ పదవిగా మార్చేశారు ఓకేనా సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇండియాగా మార్చేశారు మరి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడుగుతాడు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే విలియం బెంటిక్ సో విలియం బెంటిక్ అనే వ్యక్తి విలియం బెంటిక్ అనే వ్యక్తి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఓకేనా సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటిక్ ఈ కాలంలో ఏం జరిగింది మరి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు వచ్చారు అంటే నేనేమని చెప్తున్నా విలియం బెంటింగ్ వచ్చాడు అని చెప్తున్నా సో ఏమేమి జరిగినాయో చూద్దాం మనం ఓకే ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పదవిని తీసేశారు తీసేసి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పదవి వచ్చేసింది ఇది ఆల్రెడీ నేను చెప్పేసి ఇక గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్య పెంచారు గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్య ఇంతకుముందు ఏము ఎంత ఉండే సో ఇంతకుముందు ఫస్ట్ ఫోర్ ఉండే కదా ఫోర్ నుంచి మళ్ళీ ఎంతకు తగ్గించారు ఫోర్ నుంచి త్రీకి తగ్గించారు సెవెంటీన్ సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ దగ్గరనేమో ఫోర్ ఉండే ఫోర్ నుంచి సెవెంటీన్ ఎయిటీ ఫోర్ దగ్గర వచ్చేసరికి త్రీకి తగ్గించారు కదా ఈ త్రీ నుంచి మళ్ళీ ఫోర్కు పెంచారు సో గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్య ఎంతకు పెంచారో ఇక్కడ ఉంది ఆల్రెడీ సో మూడు నుంచి నాలుగు పెంచడం జరిగింది సో మూడు నుంచి నాలుగు పెంచారు మరి ఆ పెంచిన వ్యక్తి ఎవరు అంటే న్యాయ సభ్యుడు లీగల్ మెంబర్ లా మెంబర్ అంటున్నాం మనం సో ఆ పెంచిన మెంబర్ ఎవరంటే లా మెంబర్ అందుకు మరి లా మెంబర్ని తీసుకున్నారు అని అడిగితే సాధారణ పరిపాలనలో సాధారణ పరిపాలనలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకు హెల్ప్ చేయడానికి గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ముగ్గురు సభ్యులు ఉంటే న్యాయ పరిపాలనలో సహాయం చేయడానికి లీగల్ అడ్వైస్లు ఇవ్వడానికి న్యాయ పరిపాలనలో సహాయం చేయడానికి ఒక మెంబర్ను తీసుకున్నారు సో అతనే ఎవరు అంటే న్యాయ సభ్యుడు ఎవరు అంటే లార్డ్ మెక్కాలే అప్పుడు గవర్నర్ జనరల్ కౌన్సిల్లో లీగల్ మెంబర్ లేదా లా మెంబర్ ఎవరు అని అడిగితే లార్డ్ మెకాలే సో లార్డ్ మెకాలే అనేటువంటి వ్యక్తి ఎవరుగా ఎవరిగా తీసుకోబడ్డారు బయట లీగల్ మెంబర్గా తీసుకోబడ్డాడు లార్డ్ మెక్కల్ అనే వ్యక్తి లీగల్ మెంబర్గా తీసుకోబడ్డాడు అదే టైంలో పద్దెనిమిది వందల ముప్పై మూడు సమయంలోనే ఏది ఏర్పాటు చేయబడ్డది అంటే లా కమిషన్ అనేది ఏర్పాటు చేయబడ్డది భారతదేశంలో లా కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది ఎందుకు లా కమిషన్ ఏర్పాటు చేశారు లా కమిషన్ ఎందుకోసం ఏర్పాటు చేశారంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో చాలా చోట్ల తిరుగుబాటు ప్రారంభమైంది మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో తిరుగుబాటు ప్రారంభమైంది కాబట్టి మరి భారతీయులను అరెస్ట్ చేయడానికి భారతీయులను శిక్షించడానికి భారతీయులను జైల్లో వేయించ జైల్లో వేయడానికి చట్టాలు కావాలి కదా ఆ చట్టాలను క్రోడీకరించడానికి లీగల్ యాక్టులు తీసుకురావడానికి ఒక లా కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది సో మరి ఆ లా కమిషన్ ఫస్ట్ లా కమిషన్ ఏర్పాటు చేశారు బ్రిటిష్ వారి కాలంలో ఫస్ట్ లా కమిషన్ ఏర్పాటు చేయబడ్డది ఆ ఫస్ట్ లా కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది అని అడుగుతాడు సో లార్డ్ మెకాలే ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయబడ్డది సో లార్డ్ మెకాలే ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డది సో లార్డ్ మెకాలే ఆధ్వర్యంలోనే లా కమిషన్ అనేది ఏర్పాటు చేయబడ్డది అయితే మనకు స్వాతంత్ర అనంతరం కూడా లా కమిషన్ అనేది ఏర్పాటు చేయబడ్డది ఓకేనా మనకు స్వాతంత్ర అనంతరం అంటే ఇండిపెండెన్స్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మన ఇండియాలో లా కమిషన్ అనేది ఏర్పాటు చేశారు ఎందుకంటే సో బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత భారతదేశంలో ఆ బ్రిటిష్ వాళ్ళ చట్టాలలో ఏమైనా మార్పులు తీసుకురావాలంటే భారతదేశంలో కూడా ఏముండాలి ఒక లా కమిషన్ అనేది ఉండాలనే ఉద్దేశంతో లా కమిషన్ ఏర్పాటు చేశారు ప్రస్తుతం లా కమిషన్ కాలం ఎంత అంటే మూడు సంవత్సరాలు సో అలా ప్రతి సంవత్సరం మనకి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో లా కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజెంటు రెండు వేల ఇరవై రెండులో ఎన్నో లా కమిషన్ ఏర్పాటు చేయబడ్డది టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ సెకండ్ లా కమిషన్ ఏర్పాటు చేయబడ్డది ఇరవై రెండవ లా కమిషన్ ఏర్పాటు చేయబడింది ట్వంటీ సెకండ్ లా కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది మరి ట్వంటీ సెకండ్ లా కమిషన్ చైర్మన్ ఎవరు ట్వంటీ సెకండ్ లా కమిషన్ చైర్మన్ ఎవరంటే రుత్విరాజ్ అవస్థి అనే వ్యక్తి సో ఋతిరాజ్ అవస్థి ప్రజెంటు ట్వంటీ సెకండ్ లా కమిషన్ చైర్మన్ ఎవరంటే రుతిరాజ్ అవస్థి అనే వ్యక్తి ఇరవై రెండవ లా కమిషన్ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాడు ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఏర్పాటు చేయబడింది ఈ ఇరవై రెండవ లా కమిషన్ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది మూడు సంవత్సరాలు పనిచేస్తారు ఓకే మరి ఫస్ట్ లా కమిషన్ ఏ చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడ్డది సో ఫస్ట్ లా కమిషన్ అనేది ఏ చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడింది అంటే ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయబడ్డది సో ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ యాక్ట్ ప్రకారం ఫస్ట్ లా కమిషన్ ఏర్పాటు చేయబడ్డది ఆ లా కమిషన్ చైర్మన్ ఎవరంటే సో లాడ్ మెక్కాలే అనే వ్యక్తి లార్డ్ మెక్కాలి అనే వ్యక్తి లా కమిషన్కు చైర్మన్గా ఉన్నాడు ఓకే మరి ఇప్పుడు గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్య మూడు నుంచి నాలుగు పెంచారు ఇది ఆల్రెడీ నేను చెప్పేసిన ఓకేనా త్రీ నుండి ఫోర్కి పెంచారు ఆ ఫోర్త్ మెంబర్ ఎవరు అంటే లా మెంబర్ ఆ ఫోర్త్ మెంబర్ ఎవరంటే లా మెంబర్ సో అతను ఎవరు అంటే ఆ లా మెంబర్ను కూడా ఎవరిని తీసుకున్నారంటే లార్డ్ మెక్కాలి ఎందుకు మరి లా మెంబర్ని తీసుకున్నారంటే సో గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సాధారణ సభ్యులు ఉన్నారు కానీ లీగల్ మెంబర్ లేరు కాబట్టి లీగల్ మెంబర్ను అపాయింట్ చేయడం వల్ల లీగల్ అడ్వైజులు ఇస్తాడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది కదా ఆ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడిగితే సో మనం ఆల్రెడీ విలియం పెండింగ్ అని చెప్పుకున్నాం ఓకేనా ఇతని కాలంలోనే ఏమైంది ప్రభుత్వ ఉద్యోగులకు భారతీయులకు అవకాశం కల్పించారు అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకు అవకాశం కల్పించారు గవర్నమెంట్ జాబులలో భారతీయులకు అవకాశం కల్పించారు కానీ కింది స్థాయిలో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీగా మాత్రమే మన భారతీయులకు అవకాశం కల్పించారు అంటే కంపెనీలో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నత ఉద్యోగాలలో తీసుకోలేదు భారతీయులని కింది స్థాయి ఉద్యోగాలు ఉంటాయి కదా కంపెనీలలో ఈస్ట్ ఇండియా కంపెనీలలో క్రింది స్థాయి ఉద్యోగాలలో భారతీయులకు అవకాశం కల్పించారు క్రింది స్థాయి ఉద్యోగాలలో భారతీయులకి అవకాశము కల్పించడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో జాతి వివక్షతను ఎప్పుడు రద్దు చేశారని అడుగుతాడు సో గవర్నమెంట్ జాబులలోనంట గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లోనంట రేస్ డిస్క్రిమినేషన్ ఎప్పుడు అబాలిజ్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్ అంటాడు అంటే ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ యాక్ట్ ప్రకారం కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకు అవకాశం ఇచ్చారు ఆ ఉద్యోగాలు కూడా క్రింది స్థాయి ఉద్యోగాల్లో మాత్రమే అంటే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాల్లో మాత్రమే భారతీయులకు అవకాశము కల్పించడం జరిగింది ఓకేనా సో ఇది ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకు అవకాశము ఇచ్చారు నెక్స్ట్ బానిస వ్యవస్థను రద్దు చేశారు స్లేవరీ సిస్టమ్ను హైబాలేజ్ చేశారని చెప్తా ఉన్నారు సో బానిస వ్యవస్థను రద్దు చేయాలని అనుకున్నారు కానీ సో బానిస వ్యవస్థను రద్దు చేయలేదు ఎందుకు అంటే పద్దెనిమిది వందల ముప్పై మూడులో బ్రిటన్లో బ్రిటన్లో బానిస వ్యవస్థను రద్దు చేయాలని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు అక్కడ స్లేవరీ సిస్టమ్ను క్యాన్సిల్ చేయాలనుకున్నప్పుడు అబోలిజ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ కూడా స్లే స్లేవరీ సిస్టమ్ను రద్దు చేయాలని అనుకున్నారు కానీ అమల్లోకి రాలేదు సో బానిస వ్యవస్థ అనేది అప్పుడు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు కానీ ఎలన్ బరో అనేటువంటి ఒక వ్యక్తి ఎవరు ఎలన్ బరో అనే వ్యక్తి అడ్డుకోవడం వల్ల ఇది అమల్లోకి రాలేదు రాసుకోండి ఇక్కడ ఎలెన్ బరో సో లార్డ్ ఎలెన్ బరో ఈ ఎలెన్ బరో అనేవాడు ఎలెన్ బరో అనేటువంటి వ్యక్తి వల్ల ఎలెన్ బరో అనే వ్యక్తి వల్ల ఏమైంది అంటే సో బానిస వ్యవస్థ రద్దు కాలేకపోయింది ఎలన్ బరో అనే వ్యక్తి వాళ్ళు కానీ పద్దెనిమిది వందల నలభై మూడుకి వచ్చేసరికి బానిస వ్యవస్థ రద్దు చేశారు అంటే దాదాపు ఒక పది సంవత్సరాల తర్వాత బ్రిటన్లో బానిస వ్యవస్థ బ్రిటన్లో స్లేవరీ సిస్టమ్ అబోలిట్ చేసిన టెన్ ఇయర్స్ తర్వాత బ్రిటన్లో స్లేవరీ సిస్టని అబోలిట్ చేసిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ తర్వాత మన భారతదేశంలో ఏమైంది సో బానిస వ్యవస్థ అనేది రద్దు కాబడింది బానిస వ్యవస్థ అనేది రద్దు కావడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి భారతదేశంలో ఇండియాలో ఏం చేశారు అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను తీసుకురావడం జరిగింది సో ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను అమల్లోకి తీసుకొచ్చారు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను అమల్లోకి తీసుకురావడం జరిగింది భారతదేశంలో అయితే భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారని చెప్తున్నాం కదా సో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేశారు ఇంగ్లీష్ ఎడ్యుకే ఎడ్యుకేషన్ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు అది ఎవరి అధ్యక్షతన అంటే లార్డ్ మెకాలే అధ్యక్షతన ఈ లార్డ్ మెకాలే అధ్యక్షతన ఏర్పాటు చేయబడ్డటువంటి లార్డు మెకాలే అధ్యక్షతన ఏర్పాటు చేయబడ్డ లార్డ్ మెకాలే అధ్యక్షతన ఏర్పాటు చేయబడ్డటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ యొక్క గైడ్ లైన్స్ వల్లనే సిఫారసుల వల్లనే ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేశారు ఎవరు ఎవరు అంటే అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి విలియం బెంటి సో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టము ఎస్టాబ్లిష్ కాబడింది ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు ఎస్టాబ్లిష్ కాదు సో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను సో భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారని చెప్తా ఉన్నాను సో భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు అయితే భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడానికి గైడ్ లైన్స్ రూపొందించిన వ్యక్తి ఎవరు అడిగితే లార్డ్ మేకాలయాన్ని ఆన్సర్ చేయాలి ఏ గవర్నర్ జనరల్ కాలంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు అని అడిగితే సో విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్ కాలంలో అని ఆన్సర్ చేయాలి విలియం బెంటిక్ సో విలియం బెంటిక్ గవర్నర్ జనరల్ కాలంలో ఆంగ్ల విద్యా విధానం అనేది ఇంటె ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది అయితే భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానము అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి కమిటీ ఏంటని అడుగుతాడు అడిగితే మీరు వుడ్స్ డిస్పాచ్ అనే ఆన్సర్ చేయాలి ఉడ్స్ డిస్పాచ్ వుడ్స్ డిస్పాచ్ అని ఆన్సర్ చేయాలి బట ఓకేనా ఏ కమిటీ అంటే వుడ్స్ కమిటీ సిఫారసుల మేరకు వుడ్స్ డిస్పాచ్ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డెవలప్ అయ్యింది అభివృద్ధి చెందబడింది ఓ ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి భారతదేశంలో ముగ్గురు బిషఫ్లను నియమించి కలకత్తా బిషఫ్లను క్రైస్తవ మతాధిపతిగా ప్రకటించారు ఇక్కడెక్కడ ముగ్గురు బిషప్లు వచ్చారంట భారతదేశానికి సో భారతదేశంలో బిషప్లను కూడా ప్రకటించారు ఇతను కలకత్తా బిషప్ బిషప్ అని అంటే బెంగాల్లో ఉన్నటువంటి బిషప్ అని అలానే బాంబేలో బిషప్ మద్రస్లో బిషప్ను ఏర్పాటు చేసేసి కలకత్తా బిషప్ను సో ఏంటి మతాధిపతిగా భారతదేశంలో పెద్ద మతాధిపతిగా ఇప్పుడు ఎట్లాగైతే పోప్ అనేటువంటి మొత్తం ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ పోప్ అనేటువంటి వ్యక్తి ఎలానైతే ఉంటున్నాడో అలానే భారతదేశంలో మతాధిపతిగా క్రైస్తవ మతాధిపతుల్లో ముగ్గురు బిషప్లను తీసుకొచ్చారు ఇక చాలామంది ఫాస్టర్లు ఉంటారు ఆ ఫాస్టర్ల మీద హెడ్లుగా బిషప్లు ఉంటారు సో ఆ బిషప్లలో ఇప్పుడు ఎక్కడ అంటే మన పోప్స్ ఉంట పోప్ ఉంటాడు కదా సో అక్కడ పోప్కి హెల్ప్ చేయడం కోసం ఎవరు ఉంటారంటే బిషప్లు ఉంటారు అట్లానే ఎక్కడైతే ఫాస్టర్ల మీద హెడ్గా బిషప్లు ఉంటారు ఆ హెడ్లలో ముగ్గురు బిషప్లు వచ్చారు ఆ ముగ్గురు బిషప్లలో కలకత్తా బిషప్ను భారతదేశంలో క్రైస్తవ మతాధిపతిగా ప్రకటించడం జరిగింది ఏ చట్ట ప్రకారము ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ యాక్ట్ ప్రకారం ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ యాక్ట్ ప్రకారం అయితే ఇంకొకటి ఇంకొకటి ఇక్కడ మనం ఇంకొక గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇంతకుముందు కంపెనీకి గుత్తాధిపత్యం ఉండే కదా తేయాకులో పాటుగా తేయాక్తో పాటుగా దేనిలో గుత్తాధిపత్యం ఉండే చైనాతో గుత్తాధిపత్యం ఉండే కదా వ్యాపారం చేసుకోవడంలో మోనోపోలిక్ సిస్టమ్ ఇంకా ఫాల్ కంటిన్యూ చేశారు కదా దీనిలోనూ చైనా చైనాతో వ్యాపారంలోను తేయాక్ వ్యాపారంలోను గుత్తాధిపత్యము రద్దు చేయలే రద్దు చేయకుండా మిగిలినటువంటిది రద్దు చేశారు కదా ఆ చైనాతోనూ ప్లస్ చైనాతో పాటుగా తేయాకు వ్యాపారంలోని గుత్తాధిపత్యము ఇప్పుడు రద్దు చేశారు పద్దెనిమిది వందల ముప్పై మూడు చట్టం ప్రకారం చార్టర్ యాక్ట్ ప్రకారం కంప్లీట్గా రద్దు చేయడం జరిగింది ఇది మనకి పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ యాక్ట్ సంబంధించినటువంటి అంశాలు ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే షేర్